సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామిని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందాం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానాధికారులు ముగించుకుని ఎరుపు రంగు వస్త్రం మీద స్వామివారి ఫోటోని కానీ ప్రతిమని కానీ ఏర్పాటు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామివారి ఫోటోకు కందం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి పుష్పాలను స్వామికి సమర్పించాలి. స్వామివారికి నైవేద్యంగా పాలు పంచదార పండ్లను సమర్పించాలి. ఆరువత్తుల దీపాన్ని స్వామి ఆరుముఖాలకు సంకేతంగా ఆరువత్తుల నీరు దీపాన్ని స్వామి ముందు వెలిగించాలి. ఇంటి దీపాలను స్వామి ముందు వెలిగించాలి. పిండి దీపం అంటే వరిపిండి బెల్లం కలిపి చేసిన మిశ్రమంతో ప్రమిదలు చేసి నెయ్యితో దీపాలు వెలిగించాలి. ఇవి ఉదయం మరియు సాయంత్రం వేళలో వెలిగించవచ్చు. రోజంతా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యం చరిత్ర స్తోత్రాలు పఠించాలి. వీలైతే సుబ్రహ్మణ్యం ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. చలిమిడి చిమ్మిలి వడపప్పు నైవేద్యంగా సమర్పించాలి. ఈనాడు వల్లి మరియు దేవసేనాదేవులతో సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించడం చూస్తాం. బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యుని ఆరాధన చేసేవారు ఈనాడు బ్రహ్మచారి పూజ చేసి ముగ్గురు లేదా ఐదుగురు బ్రహ్మచారులకు పూజాదికాలు అర్పించి బట్టలు పెట్టి భోజనాలు పెట్టడం ఒక ఆచారం. కొన్ని ప్రాంతాలలో షష్ఠి నాటి రోజంతా ఉపవాస దీక్షలో ఉండి మరుసటి రోజు అనగా సప్తమి నాడు బ్రహ్మచారి పూజ చేసుకోవడం కూడా మనం కొన్ని ప్రాంతాల్లో చూస్తాం. ఎంతో ప్రసిద్ధి కాంచిన కావడి ముక్కు తీర్చుకునే రోజు తమిళనాట ఎన్నో ప్రాంతాలలో ఈరోజే చూస్తాం. ఈ కావడి కుండలను పంచదార పాలు పెరుగు పూలు వెన్న నెయ్యి తేనె ఇలా వివిధ ద్రవ్యాలతో నింపుతారు. ఈనాటి రోజున సుబ్రహ్మణ్యుని విగ్రహ ప్రతిష్ఠ చేసిన వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందనే నమ్మకం చాలా ప్రాంతాల్లో ఉంది. ఈ వ్రతం సందర్భంగా ఎంతోమంది కంబళ్ళు దుప్పట్లు లాంటివి దానంగా పంచిపెట్టడం చూస్తాం. ఇది ఒక రకంగా సమాజ శ్రేయస్సుగా కూడా చెప్పుకోవచ్చు. చలి మొదలైనవి పేదలు సరైన నీడలేని ఇబ్బంది పడే వారికి ఈ సమయంలో ఇటువంటి దానాలు భక్తులకు ఉన్న భక్తిని మరియు సమాజ శ్రేయస్సును కూడా చాటి చెప్తాయి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన కలిగే ఫలితాలను తెలుసుకుందాం. జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కుజరాహుకేతు దశలు నడుస్తున్నవారు, కుజదోషం ఉన్నవారు, సంతానం లేనివారు, వివాహం కానివారు ఈ రోజున ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడం వలన సత్ఫలితాలు పొందుతారని, సంతాన భాగ్యాన్ని నోచుకొని స్త్రీ పురుషులు ఈ రోజున పూజ చేసి సంతానం కోసం శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠి నాడు ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు. సర్ప పూజలు తాంత్రిక పూజలు చేసేవారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటాయని విశ్వసిస్తారు. మేము పోస్ట్ చేసే వీడియోస్ మీకు ముందుగానే అప్డేట్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.